మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వాక్యము సందా విషయమై అనే వాక్యములో మనం చూస్తుంటే, సందా అనేది ప్రస్తుత సంఘాలలో చాలా ఒక హద్దు లేకుండా జరుగుతూ ఉన్న విషయం. అయితే ఇప్పుడు సందా అనేది సంఘాలలో ఎలా వస్తుంది అంటే, ఏదైనా మీటింగ్స్ జరిగితే ప్రతి ఒక్కరు ఒక 500 వేసుకోండి, 1000 వేసుకోండి, ఇంకా అలా ఫిక్స్డ్ అమౌంట్గా మీరు ఆ అమౌంట్ వేసుకొని అందరూ చేయండి అనేది జరుగుతూ ఉంది. కొన్ని కొన్ని సంఘాలలో అయితే ప్రతి నెల కొంత అమౌంట్ వసూలు చేస్తూ ఉంటారు. అది నేను సంఘాన్ని చూశాను, ప్రతి నెల మొదట వారంలో వాళ్ళు బుక్ కట్టుకుని వాక్యం అయిపోయిన తర్వాత బుక్ కట్టుకెళ్ళి నిలబడి, అమ్మ ఈ నెల డబ్బులు కట్టు, ఈ నెల ఈ డబ్బులు కట్టు అంట, ఏదో షీట్లో సెల్ చేసినట్లుగా జరుగుతూ ఉంటుంది. అది మరి ఆ విషయంలో నేను బైబిల్లో చూసినప్పుడు, అసలు సందా అనేది ఉందా అని మనం చూసినప్పుడు, అసలు సందా అనే విషయానికి వస్తే అది ఎలా ఉంది అంటే, వారికి దేవుడు ప్రేరేపించింది, వారి స్తోమతను కొలిగి ఎంత అయితే ఇస్తారో అంత. అది ఏమైంది అంటే, ఒక సంఘము ఏరే సంఘములో భేదవారిని కనికరించడానికి మాత్రమే వసూలు చేశారు. అదే ఇక్కడ జరుగుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 15:26 ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో భేదలైన వారి నిమిత్తము అని రాయబడిందట. యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో మళ్ళీ భేదలైన వారి నిమిత్తం పరిశుద్ధుల్లో మాస్దోనియ వారును అకయ వారును కొంత సొమ్ము సందా వేయ ఇష్టపడి అని రాయబడింది. యెరూషలేములో పరిశుద్ధులైన భేదలకి కొంత అమౌంట్ ఇవ్వడానికి మాస్దోనియ వారి సంఘస్థులు ఎదుర్కొచ్చారు. వారి లేమిలో వాళ్ళు ఎదుర్కొచ్చారు అకయ్యవారు అనేవారు. ఇది సందా విషయం. దీన్ని ఎలా మలిచారు అంటే, బైబిల్లో సందా వసూలు చేయమన్నారు కదా పౌలు గారు అని. ఆ సందా విషయం అయితే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఇందాక చెప్పిన విధంగా ప్రతి నెల కొంత అమౌంట్ పోగేయడం, దాన్ని చర్చికి ఉపయోగిస్తున్నామని వస్తువులు కొనడం అనేది జరుగుతుంది. అది బైబిల్లో లేదు. మీరు ప్రతి నెల డబ్బులు వసూలు చేయండి, చర్చిలో ఏదో ఒకటి ఉపయోగపడుతుంది, చర్చిలో సౌండ్ కొందాం, అవి కొందాం, ఇవి కొందాం అని పోగు చేయడం అనేది జరుగుతుంది. అసలు ఈ వాక్యం ఉందా అంటే బైబిల్లో లేదు. అది దేవుడు ప్రేరేపించి వారి అవసరత కొలితికి వారు ప్రేరేపించి వారు ఇస్తే అది దేవుని స్తోత్రం. కానీ బైబిల్లో ఉన్న వాక్యం వేరు, వీళ్ళు చేస్తున్న వాక్యం వేరు. సందా అనే దాని పేరు పెట్టి ఫిక్స్డ్ అమౌంట్ మీరు 1000 కట్టాలి, 500 కట్టాలి, ప్రతి నెల 100 రూపాయలు కట్టాలి అని వసూలు చేసేది సందా అవదు. అది ఏమవుతుందంటే, ఏదో ఫైనాన్స్ వాళ్ళు వసూలు చేస్తారు చూసారా, అలాగ అవుతుందన్నమాట. చాలా బాధాకరమైన విషయం. ఈ అపోస్తల కార్యాలు చూడండి, 24:17 అపోస్తల కార్యములు 24:17. కొన్ని సంవత్సరములైన తర్వాత నేను నా స్వజనులకు దాన ద్రవ్యములను కానుకలను అప్పగించుటకు వచ్చితిని. అదే ఆ పౌలు గారు మాసిదోనియ వారు అకయ్య వారు ఇచ్చిన అమౌంట్ని ఏం చేశాడంటే, ఆయన ఆ స్వజనులు అనగా యెరూషలేములో ఉన్న ప్రజలు వారి దాన ద్రవ్యములను కానుకలను అప్పగించుటకు వచ్చితిని అన్నాడు. వారిచ్చిన అమౌంట్ పౌలు గారు వాడుకోలేదు. పౌలు గారు అవసరతల కోసం కానీ, పౌలు గారు సేవ చేస్తున్నాను నేను కదా సేవ చేస్తున్నానని అక్కడ వసూలు చేసింది ఆయన పర్సనల్గా వాడుకోలేదు. ఇప్పుడు కొంత అమౌంట్ వసూలు చేసి కొంత అమౌంట్ ఆయన తీసుకోలేదు. ఆ అమౌంట్ని ఏం చేశాడు అంటే, తీసుకొచ్చి యెరూషలేములో ఇచ్చేసాడు. ఇంకా చూస్తే ఇప్పుడు సందా విషయమై అనేది చాలా భయంకరంగా జరుగుతున్న విషయం. సందా విషయం అనేది
చాలా భయంకరంగా జరుగుతున్న విషయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:1 ఈ విధంగా రాయబడి ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:1 పరిశుద్ధుల కొరకైన సందావిశ్యమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారం మీరును చేయడి అని రాయి. ఆయన మళ్ళీ పైన చెప్పబడినట్టుగానే పరిశుద్ధుల సంఘములకు నియమించిన ప్రకారం అన్నాడు. పరిశుద్ధుల కొరకైన సందా విషయంలో ఈయన గలతీ సంఘంలో కూడా చెప్తాడు, మాస్డోనియా వారు ఎంతగానో సహకరించారని. అలాగే కొరింథీ సంఘానికి కూడా చెప్తూ ఉన్నాడు. అక్కడ ఆ కొరింథీ సంఘంలో ఏమని చెప్తూ ఉన్నాడు అని మనం చూసినప్పుడు 2వ వచనంలో ఉంది. నేను వచ్చినప్పుడు సందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలను అని అన్నాడు. తను వర్ధిల్లిన కొలది కొంత సొమ్మును చేయాలి అన్నాడే తప్ప ఇదిగో ఫిక్స్డ్గా మీరు ఎంత ఇవ్వండి అని అనలేదు. ఇంకొకటి ఏంటి అంటే ఆ సొమ్ము ఎవరి కోసం అంటే పరిశుద్ధుల కొరకైన భేదల కొరకు. నేను ఒక సంఘంలో చూశాను, ప్రతి ఒక బాక్స్ ఇచ్చి ఆ బాక్స్లో డబ్బులు వేయండి అని ప్రతి నెల దాన్ని వసూలు చేస్తూ ఉంటారు. అది సంఘం అభివృద్ధి కొరకు అని అంటూ ఉంటారు. అంటే స్థలాలు కొనడానికో చర్చ అభివృద్ధి పొందడానికో. ఇదంతా ఎక్కడ ఉంది అని మనం చూసినట్లయితే అది ఎక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపించదు. అంతేకాదు మనం ఎవరిని తీర్పు తీర్చడం కాదు, కానీ జరుగుతున్న విషయాలు చూసినప్పుడు నాకు చాలా బాధ వేస్తూ ఉంటుంది. బైబిల్లో లేని అన్ని కూడా తీసుకొచ్చి చేస్తుంటారని. ఒక వ్యక్తి చాలా పేదరికంలో సేవకొస్తూ ఉన్నారు. దేవుడు వారిని బాధల్ని చూసి కరుణించి ఏదో చేసి ఒక మంచి స్థితిలో సంఘం అభివృద్ధి చెందిన తర్వాత ఏదో స్టార్టింగ్ అద్దెంటి దగ్గర ఉన్న పరిస్థితిలో నుంచి దేవుడు ఇచ్చించిన తర్వాత తన వలే కష్టాల్లో ఉన్న కొత్తగా సేవకు వస్తున్న వారిని ఆదరించడం మానేసి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఆ మొదటి స్థితి మర్చిపోయి ఇంకా అద్దెంట్లో ఉన్న పరిస్థితి నుంచి మర్చిపోయి ఇంకా స్థలాలు కొనడం, బిల్డింగ్లు కట్టడం, లక్షలు పోగేయడం. వారి పితరుల వారి కుమారులకే కాదు వారి మనవలకు కూడా సరిపోయినంత ఆస్తిని కూడగడుతూ ఉన్నారు. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి జరుగుతూ ఉంది క్రైస్తత్వంలో. చాలా బాధాకరమైన విషయంగా జరుగుతుంది. ఆది అపోస్తులు అలా జరగలేదండి. ఆది అపోస్తులలో వారెవరూ కూడా తర్వాత తరానికి ధనాన్ని పోగు చేయలేదు, తర్వాత తరానికి చర్చిలు నిర్మించలేదు, తర్వాత తరాలకి వారు మాదిరి చూపించి వెళ్ళారు తప్ప మనీ కూడగట్టి వెళ్ళలేదు. ఇప్పుడు మనీ కూడగొట్టేదన్నా పోనీ కొన్ని సంఘాలు ఉంటాయి, కొన్ని పర్లేదు. వారు సేవా నిమిత్తమై అమౌంట్ను ధారాళంగా పోగు చేసి అది సేవ కొనసాగడానికి ఇస్తుంటారు. అది దేవునికి స్తోత్రం. అదంతా దేవుడి పని జరుగుతుంది. కొన్ని అలా జరగమండి. కొన్ని వారసత్వ సంఘాలు ఉంటాయి, వారి కుమారులు ఏలుకోవడానికి పోగు చేస్తూ ఉంటారు. అది కనీసం ఆ చుట్టుపక్కల ఆ సంఘాల్లోకి వచ్చి పేదవారు నేను చూస్తూ ఉంటుంటాను. ఆ సంఘానికి వచ్చి ఆడవారే సరైన వస్త్రాలు లేక ఆహారం లేక జీవిస్తుంటుంటారు. అలాంటి వారికి కనీసం ఒక ముద్ద ఆహారం కూడా పెట్టడానికి ఉండదు. ఇంక వీళ్ళు స్థలాలు కొనడం అవి పోగేయడమే సరిపోతూ ఉంటుంది. నాకు ఒకసారి అనిపిస్తుంది ఈ లోకంలో రాజకీయ నాయకులు దోసుకునే దానికంటే ఈ దైవజనులే దోసుకుంటున్నారేమో అనిపిస్తుంది. యేసుప్రభు వచ్చేటప్పటికి అదే జరిగింది. ఆ యేసుప్రభు వస్తున్న సమయంలో యూదులు అనబడేవారు, లేవీలు అనబడేవారు ఎంతగానో
ప్రజలను దోసుకునేవారు. ఏంటి అర్పణలు, నువ్వు అది తేవాలి ఇది తేవాలి, నువ్వు ఆ పాపం చేసావు పాపం చేసావని. యేసు ప్రభు వచ్చేటప్పుడు కంటండి దేవాలయంలో వ్యాపారం జరిగిపోతుందంట. వ్యాపారం జరిగిపోతుంది, పక్షులను అమ్మడం, జంతువులను అమ్మడం. భక్తి పోయింది, భక్తి అంతా ఎగిరిపోయింది యేసు ప్రభు వచ్చే సమయానికి. అప్పుడు వ్యాపారం జరిగిపోయింది దేవాలయంలో. ఆయన వెళ్ళి ఎప్పుడూ కోపడలేదు. ఆయన పుట్టింది పెరిగింది చనిపోయినంత వరకు ఆ దేవాలయంలోనే కోపడ్డాడు. నా తండ్రి పనిని మీరు వ్యాపారంగా చేస్తున్నారని ప్రస్తుతం చూసుకుంటే దానికి రెట్టింపు అయిపోయిందేమో అనిపిస్తుంటది. దేవాలయంలోనే పుట్టెంటుకలు చేయడం, దేవాలయంలోనే బర్త్డేలు చేయడం, దేవాలయంలోనే అన్ని వారికి ప్రార్థనలు చేయడం, వారు దానికి సంబంధించిన ధనాన్ని తీసుకోవడం. ఎంత బాధాకరమైన విషయం జరుగుతున్నాయంటే చాలా బాధాకరమైన విషయాలు జరుగుతూ ఉన్నాయి ప్రస్తుత రోజులు. మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలు మనం చూస్తే 4:15 ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:15 ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపను ఆరంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకొని విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలువారు కాలేదని మీకే తెలియను. ఇక్కడ చూడండి, ఇవ్వడం అనేది చాలా మంచి విషయం అండి. ఇవ్వడం కోసం దేవుడు ఎక్కడ కూడా తప్పు పట్టలేదు. అందుకోసం పౌలు గారు కూడా చెప్తూ ఉన్నాడు చూడండి, ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపను ఆరంభించి మాసిదోనియాల నుండి వచ్చినప్పుడు ఇచ్చి విషయంలో పుచ్చుకొని విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారు నాతో పాలువారు కాలేదని మీకే తెలియజేస్తుంది. అక్కడ రెండు విషయాలు చెప్పబని, అక్కడ ఏ చెప్పబని అంటే ఇచ్చి విషయంలోను పుచ్చుకొని విషయంలోను. ఈ పిలిపి సంఘం వారు అంటండి ఇచ్చేవారంట, అలాగే పుచ్చుకునేవారంట. ఇది పౌలు గారికి చాలా ఇష్టమైన పరిచర్య, ఇవ్వడం అనేది తీసుకోవడం అనేది. అంటే కొంతమంది ఎవరు తీసుకోరు, కొంతమంది ఇస్తూ ఉంటారు, దాని తప్పు కాదు. కొంతమంది పుచ్చుకోరు, కొంతమంది పుచ్చుకుంటూ ఉంటారు, కొంతమంది ఎవరు. ఈ రెండు ఉండాలి, ఇచ్చుకోవాలి పుచ్చుకుంటూ ఉండాలి. ఇస్తూ మనం తీసుకుంటూనే ఉండకూడదు. పౌలు గారు కూడా చెప్తాడు కదా, మనం తీసుకునేవారుగా కాదు కానీ ఇచ్చేవారుగా కూడా మనం ఉండాలి అని పౌలు గారు తెలియజేస్తూ ఉంటాడు. అలాగే 16 కూడా చూస్తే, ఏలయనగా దశలోనిలో కూడా మీరు మాటి మాటికి నా అవసరమును తీర్చుటకు సహాయము చేసి తిరిగి అన్నాడు. పౌలు గారి యొక్క పరిచర్ విషయంలో ఆయన కొరింది సంఘముకు వచ్చినప్పుడు అకుల ప్రిస్కిల్లాతో ఒక్కసారి ఆయన బరకాలు కుట్టినట్టు ఆయన ఉన్నట్టు కనిపిస్తుంది. తర్వాత విషయాల్లో ఆయన ప్రయాణాలు చేస్తూ వచ్చాడు కనుక వారి అవసరతలు, పౌలు యొక్క అవసరతలు కొంతమంది తీర్చారు. అందులో పౌలు గారు తను బ్రతకడానికి కొంచెం ఆహారం పెట్టిన వారిని ఎంతో హెచ్చించి చెప్తాడు. ఆయన పౌలు గారికి కొంచెం ఆదరణ ఇచ్చి వచ్చినప్పుడు, సువార్తకు వచ్చినప్పుడు చేర్చుకుని వాళ్ళకి కొంచెం ఆహారం పెట్టిన వారిని ఎంతో గొప్పగా చెప్పాడు. ఇక్కడ చూడండి, ఏలయనగా దశలోనికలో కూడా మీరు మాటి మాటికి మా అవసరతను తీర్చి తిరిగి అని చెప్తూ ఉన్నాడు. ఎంత గొప్ప విషయం చూడండి. ఇప్పుడు ఈ ప్రస్తుత రోజుల్లో ఒక దైవజనునికి ఆహారం పోషించడం ఒక గొప్ప విషయం ఏమైనా ఉందండి? కొత్తగా సేవకు వచ్చినప్పుడు కొంతమంది ఆ సేవకునే పట్టించుకోరు. దయచేసి ఉన్న విషయం ఏంటంటే, కొత్తగా సేవకు వస్తున్నప్పుడు చాలా కష్టాలు ఉంటాయండి, చాలా బాధలు ఉంటాయి. ఎందుకంటే వారికి ఉన్న జాబ్ అవ్వచ్చు, పని అవ్వచ్చు, ఏదైనా విడిచిపెట్టి సేవకు వస్తారు కాబట్టి వారికి తినడానికి ఆహారం కూడా ఉండదు. నా పరిస్థితి కూడా కొత్తలో పరిసరికి వచ్చినప్పుడు అదే విధంగా ఉండేది. ఇంకా చాలామంది మాకు ఆహారం అయినా ఉండేది, కానీ కొంతమందికి ఆహారం కూడా ఉండదు, వస్త్రాలు ఉండవు, ఏమీ ఉండవు. ఎందుకంటే కొత్తగా సేవకు వస్తున్నప్పుడు సంఘం ఉండదు, కానుకలు ఉండవు, ఏముండవు. అటువంటి సమయంలో మీరు తప్పకుండా దైవజనుని ఆదరించాలి. కొత్తగా సేవకు వస్తున్న వారిని
ఎంకరేజ్ చేయాలి, మన వంతు మనం సహాయం చేయాలి. ఆ కొత్తగా పరిచర్య ఎవరైతే కొనసాగిస్తున్నారో వారు మన డినామినేషన్తో సంబంధం లేదు. కొంతమంది అంటారు ఇదిగో నా కింద ఉండాలా, నా పేరు పెట్టుకోవాలా, మా పేరే పెట్టుకోవాలా, మా మాట వినాలా, అది ఎక్కడా కూడా లేదు. మా సాటైన సహాయం చేసుకుంటూ వారిని సేవలో ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతులు ఉంటాయి, ఒక్కొక్కరికి దేవుడు కోటిస్తూ ఉంటాడు. వారి తలాంత ప్రకారంగా వారు వెళ్ళాలి. అంతే, దేవుడు బాబులోని దగ్గర విడదీశాడు, భాషలను విడదీశారు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నారు. అందరూ ఒకే చోట ఉండి ఒకే డినామినేషన్తో ఉండిపోతే దేవుడి విజన్ ఎలా కొనసాగుతుంది? వారు వారి తలాంతులు ఏదైతే ఉన్నాయో వారి ప్రకారంగా వాడబడాలి. అలాంటి వారికి అందరికీ మనం మన వంతు సాయంగా మనం నిలబడాలి. పౌలు గారికి నిలబడ్డారు, దశలోనికలో కూడా మీరు మాట మాటికి నా అవసరం తీర్చారని ఫిలిప్పీ సంఘంతో ఆయన చెప్తూ ఉన్నాడు. ఇంకా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో కూడా ఈ యొక్క విషయాన్ని పౌలు గారు ప్రస్తావిస్తారు. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాము. చూడండి, ఏలయనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించారు. ఈ మాసిదోనియా వారు అంటండి, కష్టాలలో శ్రమలలో ఉన్నప్పటికీ కూడా వారి దాతృత్వం అనగా డొనేషన్స్ అంటారు, వారికి సహాయం చేసేది వారు విస్తరించారు అంటారు. 3వ వచనంలో ఈ కృప విషయంలోను, పరిశుద్ధుల కొరకైన పరిచర్య పాలు పొందు విషయంలోను మనపూర్వకముగా మమ్మను వేడుకొనుచూ ఉన్నారు. గొప్ప విషయం, పౌలు గారి యొక్క పరిసర అన్నింటిలోకి సహాయం చేసింది ఎక్కువగా ఎవరిని మెచ్చుకుంటాడంటే మాసిదోనియా సంఘాన్ని మెచ్చుకుంటూ ఉంటాడండి. చాలా మంది చేశారు అంటే ఆ సంఘం చేశారని కొరింథీ సంఘానికి అలాగే గలతీ సంఘానికి చెప్తాడు అన్నమాట, ఇలా చేశారు అని. అలాగే 9వ అధ్యాయం 1వ వచనంలో కూడా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 1వ వచనంలో పరిశుద్ధుల కొరకైన ఈ పరిచయం గురించి మీ పేరు రాయటకు నాకు అగత్యము లేదు. 2వ వచనం మీ మనస్సు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుతాను, అందువలన సంవత్సరం నుండి అక్కయ్య సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మల్ని గూర్చి మాసిదోనియా వారి ఎదుట అతిశయపడుచున్నాను. మీ ఆసక్తిని చూసి అనేకులకు ప్రేరేపింపబడి దేవునికి స్తోత్రము కలిగినగా. 3వ వచనంలో అయితే మిమ్మల్ని గూర్చిన మా అతిశయము ఈ విషయంలో వ్యర్థము కాకుండానట్లు నేను చెప్పిన ప్రకారం మీరు సిద్ధముగా ఉండటకే ఈ సహోదరులను పరంపితిని. చూడండి, కొంతమందిని సహాయం విషయంలో కూడా పౌలు గారు పంపించారు. అయితే తెలియజేస్తున్న విషయం, సంద విషయం అనేది బైబిల్ గ్రంథంలో ఉన్న విషయం అంటే ఇదండి. చాలా మంది ఉన్న విషయం ఏంటంటే సంద విషయంలో చాలా పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి, చాలా బాధాకరమైన విషయాలు జరుగుతూ ఉన్నాయి. సంద పోగు చేయడం అనేది తప్పు కాదు, కానీ అది ఎందుకు పోగు చేశారు అనేది ఈ పౌలు గారి యొక్క పరిసర ఎంత చూసుకొస్తే పరిశుద్ధులైన బేదలు, అంటే పరిశుద్ధులైన బేదలు అని ఎందుకు అన్నాము అంటే వారు కొంతమంది ఎదురాళ్ళు ఉంటారండి, వారు దేవుడి సన్నిధిలో పడే ప్రార్థన చేస్తూ ఉంటారు. పూర్వ రోజుల్లో ఎదురాలని వారు ఏం చేసేవారంటే ఆ దేవుని మందిరంలోనే ఉంటేనే ప్రార్థన చేస్తూ ఉండిపోయేవారు. మరి వారికి ఆహారం ఎలాగా, వారు ఇంకేం పట్టించుకునేవారు కాదు, ఇంకేసైనా ప్రార్థన చేసుకుంటూ రాకడికి ఎదురు చూస్తూ ఉండిపోయేవారు. పరిశుద్ధులు అంటే వారు ఆ పరిశుద్ధుల్లో భేదలు, కొంతమంది పరిశుద్ధులు ఉన్నారు. ఇప్పుడు పేతురు గారు, యోహాను, యాకోబు వీళ్ళు ఉన్నారు, వారు ఆది అపోస్తులు, వారి పాదాల యొద్దకే
స్థిర స్థిరాస్తులు అమ్ముకొచ్చి కొంతమంది పెట్టేశారు. వారు పేదలు కాదు, పరిశుద్ధులే పేదలు కాదు వాళ్ళు. వారు కూడా సమిష్టిగానే పంచుకున్నారండి. అపోస్తుల కార్యాలు చూస్తే 4వ అధ్యాయంలో వారికి సంఘం రక్షించబడ్డ తర్వాత వారికి చిరస్థిరాస్తులు అన్ని అమ్ముకొచ్చేసి వారు పెట్టేస్తే వారు సమిష్టిగా పంచుకున్నారని ఉంటుంది. సమిష్టిగా అంటే ఉన్నవారు లేనివారు అనేది లేదు, అందరూ సమానంగా ఆహారం తినేవారు. ఆ రోజుల్లో కూడా ఆహారాన్ని ఎదురాలకి తక్కువ చూపు చూస్తున్నారు అనేది కూడా ఒకసారి ప్రాబ్లం వచ్చింది, సమస్య వచ్చింది. అప్పుడు పేతురు గారు అంటారు, మేము వాక్యాన్ని అందించడం మానేసి ఈ ఆహారాన్ని పంచిపెట్టడం మంచిది కాదు, మీలో పరిశుద్ధులుగా ఉన్నవారిని ఏర్పాటు చేసుకోండి అని అప్పుడు స్తెఫను ఈ పిలుపుని కొంతమందిని 7గా ఏర్పాటు చేస్తారు. అంతే తప్ప ఆ వచ్చిన ధనాన్ని ఎక్కడో వారికి కావలసిన పరిచర్య అనే పేరు నిమిత్తం ఎక్కడెక్కడో ఆస్తులను కొనేయడం, బిల్డింగ్ కట్టేయడం జరగలేదు. ఆ రోజుల్లో ఆహారం అనేది చాలా ప్రాముఖ్యం అండి. ఈ రోజుల్లో కూడా ఆహారం అనేది చాలా ప్రాముఖ్యం, అవసరత అనేది చాలా ప్రాముఖ్యం. ఒక సంఘంలో చూడండి, భేదవారు చాలా మంది ఉంటారు, ధనికులు ఉంటారు. ధనికులు చాలా ఎక్కువ కానుక ఇవ్వచ్చు, భేదవారు ఇవ్వకపోవచ్చు. అలాగని వారిని తక్కువ చూడడం అనేది తప్పు. కొంతమంది ధనమున్నా ఇవ్వలేరు, కొంతమంది భేదవాళ్ళు ఇస్తారు. యేసుప్రభు కానుక పెట్టి దగ్గర కూర్చున్నప్పుడు అంటండి, ఒక భేదేదవరాలు వచ్చి తనకున్నదంతా వేసింది. అంటే రెండు కోసలు ఉన్నాయి, ఆ రెండు కోసలు తను అందులో వేసింది. యేసుప్రభు చెప్తాడు కదా, ఈ అందరూ ఉన్నదంతలో తమకు వేసారు, కానీ ఏదోరాలు భేదేదవరాలు మాత్రం తనకున్నదంతా వేసేసింది అని చెప్పి. అంటే ఏంటి అంటే, దేవుని ప్రేమించేవారు అలా ఇచ్చేస్తారని. దేవుని ప్రేమించేవారు ఇప్పుడు ఎవరినన్నా మనం ఇష్టపడుతున్నాం అనుకోండి, మనం ప్రేమిస్తున్నాం అనుకోండి, మనకున్నదంతా వారి కోసమే దారపోస్తూ ఉంటాం. తల్లిదండ్రులు చూడండి, పిల్లల కోసం తనకున్నదంతా దారపోస్తారు. అలాగే భార్య అవ్వచ్చు, ఎవరైనా మనం ప్రేమిస్తే వారికి ఇస్తాం. అలాగే ఏసైని కానీ మనం ప్రేమిస్తే ఏసైకి ఇస్తాం. ఆ ఏసైకి ఇచ్చేది ఎలాగంటే, మన వెనకాల ఏదో పోగొట్టుకుని ఉన్న పరిస్థితులు కాదు. దయచేసి తెలియజేస్తున్న వాక్య విషయం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో ఏముంది, ఏం చేస్తారని ఆలోచించి ఆ ప్రకారం యాకోబు పత్రికలో తెలియజేస్తాడు. 1:27లో ఉంటుంది, తండ్రి అయిన దేవుని ఎదుట నిజమైన భక్తి ఏదనగా ఎదురాలను దిక్కులేని పిల్లలను వారి ఇబ్బందులలో పరామర్శిస్తూ ఇహలోకము తనకు అండకండగా చూసుకోవడమే నిజమైన భక్తి అని తెలియజేస్తూ వస్తాడు భక్తుడు యాకోబు గారు. కనీసం ఎదురాలకి, ఆ సంఘంలో ఉన్న ఎదురాలకి నెలకి కొంచెం ఎంతో అమౌంట్ ఇవ్వడం అనేది ఉండదు, పేద ఎదురాలను ఆదరించడం అని ఉండదు, దిక్కులేని పిల్లలు ఉంటారు వాళ్ళకి ఏమో ఇవ్వడం అనేది ఉండదు. ఎప్పుడూ సంఘంలో నుంచి లాగడమే. ఆ సామెతల గ్రంథంలో ఉంటుంది, ఇవ్వు అనే జలగలు ఉంటాయంట. అంటే జలగలు ఆ శరీరం మీద ఉంటాయి, కానీ పూర్వ రోజుల్లో ఉండేయండి జలగలు అనేవి. ఆ నీటిలోకి వెళ్తే వ్యవసాయం పని చేసుకునే వరకు పట్టేసుకుంటాయి అవి కాళ్ళకి. అవి లాగితే ఉంటాయి కానీ ఆ రక్తాన్ని పీలుస్తున్నట్టు తెలియదు మనుషులకి. మొత్తం ఏర్పడిపోద్ది, అది చుట్టూ కూడా మొత్తం ఏర్పడిపోద్ది. అది చాలా రక్తం పీర్చి మనుషులను పీర్చేస్తుంది. అలాగా సామెతల గ్రంథంలో ఆయన చెప్తాడు, ఇమ్ము అని జలగలు రెండు ఉన్నాయంటాడు. అలాగా సంఘంలో ఇవ్వు అని రక్తాలు పీల్చినట్టుగా పీల్చుతున్నారు, తెలియట్లేదు ప్రజలకు. తెలియకుండా కానీ భక్తి అని ముసుకేసి సంఘాలలో చాలా మోసం జరుగుతుంది. ప్రస్తుత రోజుల్లో చెప్పాం కదండి, రాజకీయ నాయకులు అన్నా దోసుకుంటారో దోసుకోరో తెలియదు, కానీ అంతకన్నా భయంకరంగా దోపిడీ అనేది జరుగుతుంది. మరి అందుకే దేవుడు చెప్పాడు, అక్రమము చేయవారిలా రానయద్దు నుండి పొండి అంటాడంట. మనం ఎవరైనా తీర్పు తీర్చడం కాదు. వాక్యాన్ని నాకు దేవుడు బయలుపరిచింది చెప్పాను. దేవుడి చిత్తం అయితే ఇది కూడా యూట్యూబ్లో పెట్టడానికి ఇష్టపడడం, అది
వాక్యం వాక్యం ఉన్నది చెప్పడం అనేది దేవుడు నాకు ఇచ్చిన తలాంతు. ఎవరైతే ఉంటున్నారో వారు సరి చేసుకోవడం అనేది వారి బాధ్యత లేదన్న దేవుడు వారిని చూసుకుంటాడు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి.